இல்லை. చాలా కనపడుతుంది. వాటికి అనుబంధంగా మరో రాయలసీమ ప్రాంతంలోనే మరో మొబైల్ తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా కోరనున్నారు. ఈ ప్రతిపాదన ప్రధానంగా అంబానీ ముందు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందండి. దీనికి అనుమైన భూమి అలాగే ఇతర అనుమతులు కూడా ఎలా ఇచ్చేది ఏంటి అంటారు కదా. ఇటీవలే అంబానీని కలిసినప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్పేసి జరిగింది. మనం చూస్తున్నాం ఆయన హెలికాప్టర్ కూడా దిగి ప్రత్యేక వాహనంలో మంత్రి లోకేష్ అలాగే ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా ప్రత్యేక వాహనంలో సచివాలయానికి బయలుదేరి వస్తున్నారు. మరి కాసేపట్లోనే దాదాపు ఇక్కడ నుంచి 500 మీటర్ ఈ వాహనంలోనే వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ప్రత్యేక ఈ ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చ అలాగే రాష్ట్రంలో పెట్టుబడి అనువైన వాతావరణాన్ని వివరించిన తర్వాత మరి వెళ్ళనంత ముఖేష్ అంబానీ సీఎం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఇతర సమావేశం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అయితే ప్రస్తుతం అమ్మాని నేత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటున్నారు. పరికాష్ అమ్మాని ఆయన రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేకంగా రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏదైతే సాంకేతికత వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తుందో దీనికి సంబంధించిన తీరు ప్రత్యేకంగా అభినందించినట్లు దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గారు మీరు ఇక్కడ రావాలండి, వీడియో పాయింట్ కనిపిస్తుంది. రికార్డ్ పెట్టుకోమను వెంకట్రావు, ఫోన్ చేసి రికార్డ్ పెట్టుకో. రికార్డ్ పెట్టుకోమను. అంబాని వచ్చాడని చెప్పు. నా 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 నా